Hi friends, welcome to Suji Kitchen Crafting. Heroes వచ్చేసి నేను ఓల్డ్ నైటీ తో డోర్ మ్యాట్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్ లోనే మనకి రెడీ అయిపోతుంది. ఓల్డ్ నైటీ తో మనము పడేయకుండా ఓల్డ్ నైటీని ఈ విధంగా మనం మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇది కొంచెం బిగ్ సైజ్ మ్యాట్ అనేది రెడీ చేశాను. ఇక్కడ 30 ఇంచెస్ లెంత్, 18 ఇంచెస్ విడ్త్తో ఇక్కడ రెడీ చేశాను. చూడండి, రెడీ అయిన తర్వాత ఎంత అందంగా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్స్తో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్స్ అయితే ఉండాలండి. ఇక్కడ టవల్ తీసుకున్నాను, బాతింగ్ టవల్స్ ఉంటాయి కదా, అది ఓల్డ్ది. ఇది వచ్చేసి మనకి గ్రాసరీ నుంచి బ్యాగ్స్ వస్తాయి కదా, అది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఓల్డ్ ఐటీ ఒకటి తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఇది ఓపెన్ చేసి ఒకసారి మనకు ఎటువైపు డిజైన్ ఉందో అటువైపు వరకు నేను ఇక్కడ చూసుకొని, మ్యాట్కి చాలా బాగుంటుంది కదా ఈ ఫ్లవర్స్ వచ్చింది, అది మాత్రమే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కట్ చేసేసుకుంటున్నాను. మనము ఎంత లార్జ్ సైజుదైనా డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. ఇంత ఇచ్చేసి అని అవసరం లేదు, సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ నేను సైడ్స్ అయితే జాయింటింగ్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఈ చివర్లో మనకి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, నైటి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుని ఉంటాం కదా, అవి కూడా కట్ చేసేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కూడా సైడ్స్ జాయింటింగ్స్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా పెట్టేసుకొని, పైన కొంచెం తక్కువగా ఉంది, కింద చూసారు కదా ఎక్కువగా ఉంది, అలా లేకుండా ఈక్వల్గా ఉండేలా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా కొంచెం ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఓపెన్ చేసి చూడండి, ఇక్కడైతే క్లాత్ అనేది మీకు లెంత్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది కదా, అందువల్ల నేను ఈ క్లాత్ టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఓన్లీ మనకి పై వైపు మాత్రమే ఈ డిజైన్ కావాలి. కింద వచ్చేసి మనము రైస్ బ్యాగ్ టవల్ అటాచ్ చేస్తాం కాబట్టి చూడండి 23 ఇంచెస్ ఉంది, అందువల్ల ఈ క్లాత్ నేను టూ పీసెస్గా ఉంది కాబట్టి దీనిని జాయింటింగ్ చేస్తున్నాను. జస్ట్ మనకి పై వైపు మాత్రమే కావాల్సింది, అందువల్ల నేను అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో చూడండి అటాచ్ చేసేస్తున్నాను. ఇలా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను కొంచెం లెంత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను, చాలా లెంత్ అయితే ఉంది. ఇది కొంచెం ఈక్వల్గా ఉండేలా హెచ్చులు తగ్గులు లేకుండా కొంచెం క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎంత లెంత్ అని లేదండి, మనకు రైస్ బ్యాగ్ ఎంత లెంత్ అవుతుందో అంత లెంత్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ క్లాత్ని ఒక స్క్వైర్ షేప్లో కట్ చేసేసాను. చూడండి, ఇది రైస్ బ్యాగ్ అన్నమాట, అంటే రైస్ బ్యాగ్ కాదండి, గ్రాసరీ బ్యాగ్. ఇది
వాటర్ ని చాలా బాగా పీల్చుకుంటుంది అందువల్ల నేను దీనిని యూస్ చేస్తున్నాను పైన వచ్చిన థర్డ్ లో కట్ చేసి దీనిని ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి ఒక వైపు జాయింటింగ్ ఉండేలా చూసుకోండి అన్ని వైపులా కట్ చేస్తే సెపరేట్ అయిపోతుంది క్లాత్ అనేది మీకు మీరు రైస్ బ్యాగ్ గాని వీవి కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను పెట్టేసుకొని కరెక్ట్ గా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటాను తర్వాత మనం బాతిక్ టవల్ కూడా చాలా వాటర్ ని బాగా పెల్చుకుంటుంది కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇది కూడా పెట్టేసి ఒకటేసారి మొత్తం 2 ఫోల్డింగ్స్ మీద మార్చ్ చేసుకుని చూడండి క్లాత్ ని 2 ఫోల్డింగ్స్ మీద మార్చ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అన్ని ఒకే వైపు ఫోల్డింగ్స్ ఒకే వైపులా ఉండేలా చూసుకోండి ఒకటి ఆపోజిట్ ఆపోజిట్ ఉంటే పీస్ అనేవి సెపరేట్ అయిపోతాయి చూడండి నెక్స్ట్ గ్రాసరీ క్లాత్ ని కూడా పెట్టేసాను సారీ గ్రాసరీ బ్యాగ్ ని కూడా ఇక్కడ పెట్టేసి మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలి కొంచెం పల్చగా ఉంది అనుకుంటే ఇంకా 2 పీసెస్ వేస్ట్ క్లాత్స్ ని వేసేసుకోండి ఇంకా చాలా తిక్కుగా ఉంటుంది వాటర్ బాగా పీల్చేసుకుంటుంది చూడండి వేస్ట్ కాకుండా ఇలా మనము పడేయకుండా నైటీస్ ని ఓల్డ్ క్లాత్స్ ని ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా బాగా అందంగా ఉంటాయండి మనం బయట కొనేకంటే ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా చాలా వరకు మనము పొదుపు చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ గ్రాసరీ క్లాత్ ని బ్యాగ్ ని ఫస్ట్ పెట్టేసుకున్నాను తర్వాత బాతింగ్ టవల్ ని పెట్టేసాను నాకు కొంచెం ఇంకా కొంచెం తిక్కుగా కావాలనుకున్నాను మ్యాట్ అనేది అందువల్ల నేను ఇంకా 2 క్లాత్స్ అయితే పల్చటి క్లాత్స్ ని కాటన్ క్లాత్స్ ని వేసేసాను ఇక్కడ చూడండి మెయిన్ వచ్చేసి ఈ డిజైన్ ఉండేలా పెట్టేసుకొని మొత్తాన్ని మనకు ముడతలు లేకుండా చివరి నుంచి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్స్ అన్నిటిని పట్టుకొని చూడండి ఇలా మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక స్క్వేర్ షేప్ లో ఒక స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ చూసారు కదా ఇలా మొత్తం స్క్వేర్ షేప్ లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఎక్స్ట్రా పీసెస్ అన్ని ఉన్నాయి కదా అవి కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసాను చూసారు కదా బ్యాక్ వైపు ఇప్పుడు నేను ఇక్కడైతే చిన్న చిన్న బాక్సెస్ వేసుకుంటున్నాను చూసారు చూడండి ఇలా నేను ఎన్ని కావాలంటే అన్ని బాక్సెస్ వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల మనకి మ్యాట్ అనేది చాలా బాగుంటుందండి ఎత్తేసినట్టు ఉండకుండా చాలా బాగుంటుంది మ్యాట్ కింద మనము డోర్స్ దగ్గర వేసినప్పుడు ఇలా మొత్తాన్ని ఇలా స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలి లెంత్ సైడ్ విడ్త్ వైపు కూడా ఇలా మార్క్ చేసుకుంటే ఒక బాక్సెస్ లాగా వస్తాయండి
ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను అక్కడక్కడ కొంచెం 4 ఇంచెస్ 5 ఇంచెస్ విడ్త్తో స్టిచ్ చేస్తున్నాను. ఎంత అనేది చూసుకోవట్లేదు, జస్ట్ కుడుతున్నాను అంతే. మీకు చూడండి, ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మీకు కనిపించట్లేదు సరిగ్గా బ్లాక్ కలర్ క్లాత్ అయిందని. ఇప్పుడు నేను లెంత్ వైపు స్టిచ్ చేశాను, ఇప్పుడు విడ్త్ వైపు బాక్సెస్ వేసుకుంటున్నాను, స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను బాక్సెస్ అన్నిటినీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఈ చివరిలో మనకి ఈ పీసెస్ అంతా నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి. తర్వాత మన నైటీలో వచ్చిన క్లాత్నే నేను ఒక 3 ఇంచెస్ విడ్త్ క్లాత్ తీసుకొని బ్యాక్ వైపు నుంచి ఇలా జస్ట్ ఒక పావు ఇంచ్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని నీట్గా ఒక పాటర్న్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు ఇలా పాటర్న్ వద్దు అనుకుంటే ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. నాకైతే క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదా నైటీలో క్లాత్ అనేది, అందువల్ల నేను పాటర్న్ పెట్టేసుకుంటున్నాను, స్టిచ్ చేసుకున్నాను. జస్ట్ మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్లో చాలా అందంగా డోర్ మ్యాట్స్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఫినిషింగ్ చేసేసుకోండి ఎడ్జెస్ వైపు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్ని వైపులా నేను స్టిచ్ చేసుకుంటున్నాను, ఇలా పాటర్న్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి అన్ని వైపులా. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ విడుతూ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలా మొత్తాన్ని నేను కంప్లీట్ చేశాను. చూసారు కదా ఫినిషింగ్ చాలా అందంగా వచ్చింది, చాలా వాటర్ని బాగా ఫిల్ చేసుకుంటుంది, చాలా అందంగా ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.